फ्रेंड्स, वेलकम टू अवर चैनल तुलसी रेसिपीज एंड थॉट्स। हेलो फ्रेंड्स, इवाल्टी स्पेशल स्नैक्स रेसिपी कोकोनट कुकीज। ఈ కోకోనట్ కుకీస్ని ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీలైతే మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ కోకోనట్ కుకీస్ని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్టీ కుకీస్ తయారు చేయడానికి ఒక కప్పు వెన్నని ఇలా కరిగించి తీసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులోనే ఒక కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని వెన్నని బాగా క్రీమీగా అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి. దాదాపుగా 4 నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తే ఇది క్రీమీ స్ట్రక్చర్లోకి వస్తుంది. చూడండి, ఇలా క్రీమీగా అయింది కదా. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందులో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. కుకీస్కి కావాల్సిన కొబ్బరి పొడి కోసము పచ్చి కొబ్బరిని ఇలా పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని పీలర్తో తీసివేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన కొబ్బరి పొడి వేయడం వల్ల కుకీస్ మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ సోడా లేకపోతే నార్మల్ సోడా పొడిని 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలానే మంచి ఫ్లేవర్ కోసము కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసి వీటన్నిటిని ఒకసారి స్పూన్తో బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చేత్తో దీన్ని పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తోనైనా లేదా చేత్తోనైనా ఈక్వల్గా దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేస్తూ దీన్ని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లో ఇలా కొంచెం హోల్లాగా చేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీనిపైన గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కుకీస్ చుట్టూ అంచులు చీలినట్లు ఉండి ఇది ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది కదా. ఇలా కాకుండా నార్మల్గా రౌండ్ కుకీస్ కావాలంటే ఈ పిండిలో కొంచెం పాలు వేసి పిండిని సాఫ్ట్గా కలిపి మామూలు రౌండ్ కుకీస్ లాగా చేసుకోవచ్చు. కుకీస్ అన్నిటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్పై ఒక మందంపాటి గిన్నె లేదా ప్యాన్ ఉంచి అడుగు బాగానే ఉప్పును వేసి దీనిపైన స్టాండ్ వేసి మూత ఉంచి 5 నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసిన తర్వాత ముందుగా కుకీస్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్ని ఈ స్టాండ్ పైన ఉంచి పైన మూత వేసి నుంచి ఆవిరి బయట వెళ్లకుండా ఉండడానికి ఈ మూతకు ఉన్న ఈ చిన్న హోల్ని కూడా పేపర్తో ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా ఆవిరి బయటకు వెళ్లకుండా ఫుల్గా కవర్ చేసి కుకీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 25 నుండి 30 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కుకీస్ మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాల వరకు కుక్ చేసిన తర్వాత ఇవి మంచి కలర్లో బాగా పొంగాయి కదా. ఇవి చూడడానికి ఇప్పుడు ఫుల్ వైట్ కలర్లో కనిపిస్తున్నా చల్లారిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టేస్టీ కోకోనట్ కుకీస్ని వీలైతే మీరు కూడా ఒకసారి వీడియోలో లాగా తయారు చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.